శ్రోతలందరికీ చిన్నారులందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్కి స్వాగతం మనం ఈ దేవి భాగవతాన్ని చెప్పుకుంటున్నాం కదా దాంట్లో భాగంగానే జనమేజయుడు వ్యాసుణ్ణి వాళ్ళ తండ్రి గారి దుర్మరణం గురించి తెలుసుకున్న తర్వాత ఆయనకి ఉత్తమ గతుల్ని ఏ విధంగా కలిగించాలి అంత అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు నువ్వు ఒక దేవి యజ్ఞాన్ని చేద్దు కానీ దానివల్ల నీ తండ్రికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పినప్పుడు దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఆయన వేయడం జరిగింది కదా వాటికి సమాధానం ఈయన వ్యాసుడు అనుకుంటున్నారు అనుకుంటున్నారనమాట ఆయన గొంతు సవరించుకొని అంటే అని అనుకుని చెప్పడం మొదలుపెట్టారనమాట జనమే శ్వేత దీపంలో త్రిమూర్తులు స్త్రీమూర్తులై జగదీశ్వరిని అర్చించారు మళ్ళీ తమ పురుష రూపాల్ని తిరిగి పొందారన్నమాట మహా సరస్వతి మహాలక్ష్మి మహాకాళి శక్తుల్ని కూడాను వాళ్ళు పొందారు దివ్య విమానంలో మహానవానికి తిరిగి వచ్చేసారు ధరా మండలాన్ని సృష్టించారు వాళ్ళు దానికి ఆధారంగా జగదీశ్వరి శక్తి అని నిలిచిందనమాట అందుకే దీనికి ధరా అని పేరు వచ్చింది ధరా అంటే మనం భూమి అనమాట ఇందులో మధుకైటబుల మేధస్సు కలిసింది కనుకనే మేదిని అన్న పేరుతో ఇది ఏర్పడింది అనమాట విశాలంగా విస్తృతంగా ఉంది కాబట్టి దీనికి ఇంకొక ఏమొచ్చింది పృథ్వీ అనే పేరు సిద్ధించింది మహి అనే పేరు కూడా అందువలనే అనమాట దీన్ని శేషుడు తన మస్తకం మీద ధరించాడు అటు ఇటు ఒరిగిపోకుండా నిలబెట్టడానికి ఇనుప గుండ్ల లాంటి పర్వతాలని ఆవిర్భవించేలా చేశాడు అందుకే వాటికి మహీధరాలు అని పేరన్నమాట మణిమయ రత్నశృంగాలతోటి బహుయోజన విస్తారంగా బంగారు కొండను కల్పించింది జగదంపిక దాన్నే మేరు పర్వతం అని అన్నారనమాట మరీచి నారదుడు అత్రి పులస్తుడు పులహుడు క్రతుడు దక్షుడు వశిష్ఠుడు అనేవారు బ్రహ్మదేవుడికి పుత్రుడు మరీచికి కశ్యపుడు అనే సుతుడు అంటే కొడుకు అనమాట పుట్టాడు దక్షుడికి పదమూడు మంది పుత్రికలు కలిగారు వారికి బహు విధాలుగా దేవతలు దైత్యులు జన్మించారు వాళ్ళ నుంచి రకరకాల దేవతలు దైత్యులు అందరూ వచ్చారనమాట అది విస్తృతమైన కాశ్యపీ సృష్టి అని చెప్పబడింది అనమాట అది మనుష్య పశు సర్పాది భేదాలతోటి అనమాట బ్రహ్మదేవుడి శరీరంలో కుడి భాగం నుంచి స్వయం భూమను ఆవిర్భవించాడు వామభాగం నుంచి శతరూపి అనే స్త్రీ జన్మించింది ఆవిడకు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే కొడుకులు కలిగారు మరో ముగ్గురు అత్యంత సుందర అంగులు పుత్రికలుగా జన్మించారు వాళ్ళిద్దరికి ఇలా బ్రహ్మదేవుడు సృష్టి జరిపి తన కోసం మేరు శృంగం మీద అతి మనోహరమైన సత్యలోకాన్ని ఒకదాన్ని డిజైన్ చేసుకున్నారు లక్ష్మీదేవితో కలిసి నివసించడానికి ఉండడానికి వీలుగాను విష్ణుమూర్తి వైకుంఠాన్ని నిర్మించుకున్నాడు శివుడేమో కైలాసాన్ని ఏర్పరుచుకున్నాడు ఇల్లు వాళ్ళు ఏర్పరు చేసుకున్నారన్నమాట భూతగణాన్ని సిద్ధం చేసుకుని పార్వతీ సహితుడై కైలాస పర్వత శిఖరం మీద విహరిస్తూ ఉండేవాడు శివుడు త్రివిష్టవము అనే స్వర్గాన్ని మేరు శిఖరాల్లో ఒక దానిపై నిర్మించి సురేంద్రుడికి అంటే ఇంద్రుడికి నివాసంగా అందించారనమాట సముద్ర మదనంలో పుట్టిన పారిజాతాన్ని కామదేవుని నాలుగు దంతాల ఐరావతాన్ని ఉచ్చైస్రవాన్ని రంబాది అప్సరసల్ని దేవేంద్రుడికి బహుమతిగా ఇచ్చారు ధన్వంతరి చంద్రుడు కూడా క్షీర సముద్రం నుంచే ఆవిర్భవించారన్నమాట వీరు కూడా తమ తమ దేవగణాలతో కలిసి స్వర్గంలోనే నివాసం ఏర్పరుచుకున్నారు వీరంతా స్వర్గానికి ఆభరణాలు లాంటివారనమాట దేవ తిరియక్ మనుష్య భేదాలతోటి ఇలా ఈ సృష్టి ముప్పేటగా సాగింది అంటే ఏంటి దేవతలు తిరియక్ అంటే నేల మీద తిరిగే జంతువులు మనుషులు అంటే మనం ఇలా మూడు రకాలుగా సృష్టిని జరిపారట వాటిలోనే అండజములు స్వేదజనులు ఉద్విజములు జరాయుజములు అనే నాలుగు భేదాలతోటి జీవరాశి కర్మానుసారంగా సముత్పన్నం అయ్యింది అంటే ఏంటంటే గుడ్డులోంచి పుట్టేవి చెమట్లోంచి పుట్టేవి నీళ్ళలోంచి పుట్టేవి ఇలాంటివి అలా భేదాలతోటి రకరకాల జీవరాశుల్ని ఉత్పన్నం చేయగలిగారు సృష్టి ఇలా జరిపి త్రిమూర్తులు తమ తమ భార్యలతోటి తమ తమ నెలవల్లో సుఖ సంతోషాలు అనుభవిస్తూ విహరిస్తూ ఉన్నారన్నమాట ఇలా ఉండగా ఒకరోజు విష్ణుమూర్తికి శ్వేత ద్వీపము మణి మండపము జ్ఞాపకం వచ్చేట మళ్ళీ అమ్మవారిది వెళ్ళి వీళ్ళు అక్కడ వెళ్ళి చూశారు కదప్పుడు ఆ వెళ్ళిన ఆ ప్రదేశం అది జ్ఞాపకం వస్తే ఆదిపర శక్తిని దర్శించి స్త్రీభావం పొంది అర్చించి స్తుచించి దివ్యమంత్రోపదేశంతో పాటు లక్ష్మీదేవిని నేను తీసుకొచ్చుకున్నాను అన్నది మళ్ళా ఒకసారి జ్ఞాపకం వచ్చింది మహాదేవి యజ్ఞం చెయ్యాలని కోరికొచ్చేసింది ఆయనకి బ్రహ్మమహేశ్వరుల్ని అష్టదిక్పాలకుల్ని వశిష్ట కశ్యప దక్ష వామదేవ బృహస్పతులని అందరినీ ఆహ్వానించి అయ్యా నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను ఇన్ నా సంకల్పం యజ్ఞ సంభారాలన్నీ పుష్కలంగా ఇస్తాను చేద్దాం మనం అన్నట్టుగా చెప్పాట శిల్పుల్ని పిలిపించి మహావిభవం ఉట్టిపడేట్టుగా సుమనోహరంగా సాత్వికంగా విశాలంగా యజ్ఞమండపం మండపం నిర్మింపజేసాట ఇరవై ఏడు మంది వేదవిధుల్ని ఋత్ల్ని వరించాడు వారు విస్తారమైన వేదికలలో అంటే అగ్నికుండాల్లో అగ్నుల్ని రగిల్చాట దేవీ బీజ సమన్వితాలైన మంత్రాలను పఠించారు జపించారు శాస్త్ర ప్రకారంగా హవిస్సులతోటి హోమాలు వేశారు అప్పుడొక శరీరవాణి వినిపించింది వాళ్ళకి ఏమంది హే విష్ణు నువ్వు ఈ నుంచి దేవతల్లో కల్లా ఉత్తమోత్తముడవు అవుతావు బ్రహ్మాది సకల దేవతలు కూడాను నిన్నే అర్చిస్తారు మానవులంతా నీ భక్తులవుతారు వారికి నువ్వే వరదుడవు సర్వయజ్ఞానంలోనూ నువ్వే ముఖ్యుడు అవుతావు యాజ్ఞికులు అంటే యజ్ఞం చేసేవాళ్లు ప్రథమార్చన నీకే ఇస్తారు దానవ పీడలు సంభవించినప్పుడు సకల దేవతలు నిన్నే ఆశ్రయిస్తారు వేద పురాణాల అన్నింటా నువ్వు పురుషోత్తముడుగా కీర్తింపబడతావు భూలోకంలో ధర్మగ్లాని అంటే ధర్మానికి ఎప్పుడైనా నష్టం సంభవిస్తున్నప్పుడల్లా నువ్వు అవతరించి ధర్మరక్షణ చెయ్యాలి నీ అవతారాలకు భూలోకంలో విస్తృతమైన ప్రాచుర్యం లభిస్తుంది అందరూ వాటిని అర్చిస్తారు నీ అవతారాలన్నింట నా అంశ నీకు సహచారణిగా ఉంటుంది వారాహి భేదాలతోటి నా శక్తి నీకు సర్వకార్య సర్వకార్యప్రసాదినే అవుతుంది నువ్వు గర్వపడి వారిని ఎప్పుడు కూడాను చిన్న చూపు చూడకూడసుమా వారంతా నీకు మాననీయులు పూజనీయులు జాగ్రత్త వహించు భరతఖండంలో సర్వార్థప్రదలైన శక్తి స్వరూపులుగా వారు అందరి పూజల్ని అందుకుంటారు వారికి నీకు కూడాను అఖండ కీర్తి లభిస్తుంది స్వప్త దీపాలలో స్వర్గంలో మీ కీర్తి వ్యాప్తి చెందుతుంది కోరికలున్న మానవులు అవి సిద్ధించడం కోసం రకరకాలుగా వేదమంత్రాలతో మిమ్మల్ని పూజిస్తూ ఉంటారు సంపద అభివృద్ధుల్ని పొందుతూ ఉంటారు మధుసూదన నువ్వు నేటి నుంచి దేవదేవుడివి అంటూ ఆ అశరీరవాణి పలికిందిట అశరీరవాణి పలుకులకి విష్ణుమూర్తి సంతోషించాడు దేవతలందరూ ఆయన్ని అభినందించారంట అంటే ఆయనకు పెద్ద ప్రమోషన్ అయిపోయింది కదా యజ్ఞం పరిసమాప్తి చేసి ఋత్వికులు సెలవు తీసుకున్నారు బ్రహ్మ మహేశ్వరుడు వెళ్ళిపోయారు విష్ణుమూర్తి గరుడు అధిరోహించి యజ్ఞశాల నుంచి తమ మందిరానికి చేరుకున్నాడు మళ్లీ యథాపూర్వకంగా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారనమాట ఇప్పుడు జనమేజయుడికి గురి కుదిరింది దేవీ యజ్ఞం ఎలా చేయాలో తెలిసింది చెయ్యాలనే సంకల్పం ఇంకా బలపడిందిట అయితే దేవి మహిమ తెలుసుకోవాలని అనుకున్నట్ట అలాంటిది కూడా ఏదైనా చెప్తారేమో వ్యాసుడని ఆయన అడిగితే ఆయన ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు సంతి అనే మహారాజు అయోధ్య రాజధానిగా కోసల దేశాన్ని పరిపాలిస్తుంటాడు అతడు సూర్యవంశ సంభువుడు ధర్మాత్ముడు అతడు చాలా ధర్మాత్ముడు అనమాట వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతుండేవాడు ప్రజలంతా ఎవరి వృత్తులు వారు సమర్థంగా అనమాట అక్కడ అసలు దొంగలు కానీ దుష్టులు కానీ ఎవరైనా లోబులు కానీ మోసం చేసేవాళ్ళు కానీ కృతజ్ఞత చూపించని వాళ్ళు కానీ మూర్ఖులు కానీ అసలు అతని రాజ్యంలోనే లేరుట అంజనం వేసినా కనిపించరు అంటే ఇదివరకు అంజనం వేస్తే ఎక్కడ ఏం జరిగిందో అలాంటివి తెలుస్తుంటుంది అలా అంజనం వేసినా కూడాను కనబడే వాళ్ళు కాదుట అంత మంచి రాజ్యం ఆయనది ధృవసంధికి ఇద్దరు భార్యలు ఉండారు ఇద్దరు అందగత్తులే అనమాట ఇద్దరు విచక్షణలే అంటే దే నో హౌ టు బిహేవ్ మొదటి భార్య పేరు మనోరమ ఆవిడ ధర్మపత్ని పట్టమహిషి అంటే పట్టమహిషి అంటే ఆవిడ రాణి అనమాట రెండో భార్య పేరు లీలావతి ఇద్దరు కూడాను చక్కగా ఆనందంగా ఉంటూ ఉండేవాళ్ళట మనోరమకు సకల రాజలక్షణాలతోటిను ఒక పుత్రుడు పుట్టాడు అతడికి సుదర్శనుడు అని నామకరణం చేశాడు మన ధ్రువసంధి మరో నెలకి లీలావతికి కూడా ఒక పిల్లాడు పుట్టాడు శత్రుజిత్ అని పేరు పెట్టారు అతనికి రాజుగారు ఇద్దరిని సమాన ఆదరణతోటి ప్రేమతో చూసుకుంటున్నారట పిల్లలు కూడా చక్కగా ఆడుతూ పాడుతూ ఎదుగుతున్నారు ఇద్దరికీ అన్ని రకాల విద్యాభ్యాసాలు అన్ని రకాల కర్మలు అంటే వడుగు అలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చేయించారట శత్రుజిత్తు అంటే రెండో వాడు మంచి మాటకారి తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉండేవాట మంత్రులందరూ దండనాయకులు ప్రజలు అందరూ ఆకర్షితులై అతని వైపే ఉంటుండేవట తండ్రికి మరీ ప్రీతిపాత్రుడయ్యాడు దురదృష్టవశాత్తు సుదర్శనుడు అంత చురుకైన వాడు కాదు కాస్త శాంత స్వభావం ఉన్నవాడు అనమాట అంటే కొంచెం కామ్గా ఉండే టైపు ఒకరోజు ధృవసంధి వినోదం కోసం వేటకెళ్ళాడు వెళ్ళాడు అంటే మహారాజు గారు గాఢారణ్యంలో ప్రవేశించాడు క్రూర ముఖాలు వాటన్నిటిని సంహరించట వేట చాలా రంజుగా సాగుతుంది అంటే ఇష్టంతో చేస్తున్నాడు ఆయన మంచి అది కూడా అన్నింటిని చంపగలుగుతున్నాడు కదా ఇంకా ఉత్సాహం వస్తుంది ఆయనకి అంతలోకి ఒక వెదురు పొద నుంచి ఒక సింహం జూలు దులిపి ఆవరించి లేచి నిలబడింది దిక్కులు పగిలిపోయేట్టుగా విరగబడి గర్జించిందిట రాజుగారు బాణం వేశారు ఆ దెబ్బకి అది మరీ రెచ్చిపోయింది తోక రిక్కించి రాజుపైకి లంఘించింది రాజుగారు చర్మనిర్మితమైన డాలు వంటిది ఎడవ చేతిలో పట్టుకుని కుడి చేతితోటి కత్తి దూసి మరొక సింహంలా నిలబడ్డాడు కసెక్కిన సింహం బంతిలాయి గాల్లోకి ఎగిరి పంజా విప్పి నోరు భీకరంగా తెరిచి భీషణంగా గర్జిస్తూ రాజుగారి మీదకు పడుతుంది చుట్టూ సైనికులు వందల బాణాలు వేశారు గుచ్చుకున్నాయి గుచ్చుకున్నాయి తప్పుకున్నవి తప్పుకున్నాయి సింహం మాత్రం రాజుపైకి దూకుతూనే ఉంది దగ్గరకు రాగానే రాజు కత్తితో పొడిచాడు అది పంజా వేసింది ఇద్దరూ ఒకేసారి మీద పడిపోయారు ప్రాణాలు విడిచారు ఇద్దరు కూడా సైనికులు ఆహాకారాలతోటి ఆ ప్రాంతం అంతా కూడాను మిన్నంటిపోయింది క్షణాల మీద ఈ దుర్వార్త కాస్త రాజధానికి చేరిపోయింది అంతఃపురంలో అందరూ బావురుమని ఏడ్చేస్తున్నారు మంత్రి పురోహితులు హుటాహుటిన అడవికి వచ్చేశారు వశిష్ఠుడి ఆజ్ఞ మేరకి అక్కడే అంత్యక్రియలన్నీ జరిపేశారు దిగులుగా రాజధానికి చేరుకున్నాడు పెద్ద కొడుకు ధర్మపత్ని సుతుడు శాంత స్వభావుడు కదా అని సుదర్శుణ్ణి రాజు చేయడానికి సమాలోచనలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు మరి ఆ నిర్ణయం ఏమిటి అన్నది మనం రేపటి కథలో తెలుసుకుందాం అంతవరకు సెలవు